అందిస్తావా? అది పైకి వా. మధ్యాహ్నం నుంచి మనం ఆలోచించబోయే పాఠం, మానవ జీవితాలను మేల్కొల్పుతున్న దేవుని పిలుపు. మానవ జీవితాలను మేల్కొల్పుతున్న దేవుని పిలుపు. దేవుడు తన చిత్తాన్ని పూర్వకాలం నుంచి మనుషులకు తెలియజేస్తూనే ఉన్నారు. నోవహు జలప్రలయంలో ఆ ప్రజలందరికీ కూడా ఒక నిజం చెప్పబడింది, కానీ వారు అంగీకరించలేదు. దేవుడు పిలిచారు, ఎవరన్నా వచ్చారా వాళ్ళలోనికి? వాడ అక్కడున్న ప్రజలందరూ పట్టే అంత పెద్దది, ఎవరన్నా వచ్చారా? రాలేదు. అంటే దేవుని పిలుపు వస్తుంది మనిషి దగ్గరికి, కానీ మనిషి రావట్లేదు. ఆయన మహత్తరమైన పిలుపు ఇది. ఆ పిలుపు మానవ జీవితాలకు మేల్కొలుపది. ఆ పిలుపును అందుకున్నారా? బ్రతుకు బాగుపడుతుంది. ఆ పిలుపును నిర్లక్ష్య పెట్టామా? అంతటితో అంతమవుతుంది. ఇదే పిలుపు ఇప్పుడు చాలామంది దగ్గరకు వస్తుంది. అది ఇలా తిప్పి పెట్టండి, ఇలా ఇలా తిప్పండి. ఇదే పిలుపు సువార్త రూపంలో అనేక మందికి చెంతకు తిరిగి వస్తుంది. కానీ ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదు. అలా ఉంచు. చూడండి ప్రేమైన వరలారా, ఆయన పిలుపు ఎలా ఉంటుంది? అది మనం వాక్యపట్నంలో చదువుకున్నాం. నేను సృష్టించుకున్నాను ఎందుకొరకు? ఎందుకొరకు అన్నాను నేను, నా మహిమ నిమిత్తం. చూసారా? నా మహిమ నిమిత్తం నేను సృష్టించుకున్నాను మనుషుల్ని. నా నామం పెట్టబడిన వారు నా యొద్దకు తెప్పించండి. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఏదైనా కొంచెం కష్టపడ్డాం అనుకోండి, ఆ కష్టాన్ని గుర్తించకపోతే చాలా బాధ కలుగుతుంటుంది. ఇంట్లో చూడండి, ఎంతో కష్టపడి పాపం వంట చేస్తుంటారు,
ఎలా ఉందని అడిగేసరికి ఏమంత బాగాలేదులే అన్నాం అనుకోండి, బాధ ఎక్కువైపోతుంటుంది వాళ్ళకి. అంటే కష్టపడ్డాం కదా, కనీసం గుర్తింపు లేదేంటండి అని. కష్టపడి ప్రతిఫలం చేతికి రాకపోయినా, కష్టపడిన దానికి మన్నన కలగకపోయినా తట్టుకోలేడు మనిషి. మనిషి ఇలా ఉంటే మరి దేవుడు? తానే సృష్టించుకున్నాడు అందరినీ, తానే సృష్టించుకున్నాడు, కానీ ఎవ్వరు కూడా ఆయన అద్దకు రావట్లేదు. ఉంటావా నీ కాసేపు? థ్యాంక్స్. అదే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. తన ప్రజలు అనుకున్న వారి విషయంలో ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, ఆయన ఏ విధంగా రక్షిస్తున్నారో అవన్నీ వివరిస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందండి మనకి. ప్రపంచంలో ప్రజలు విస్తరిస్తున్నప్పుడు ఈ ప్రజలెవ్వరూ కూడా ఆయన కలిగి జీవించలేకపోతున్నప్పుడు, ఎక్కడో మెసపొతేమియా ప్రాంతంలో ఊరనే చిన్న ఊరిలో అబ్రహామును కనుగొన్నాడు దేవుడు. అబ్రహామును పిలిచి ఆకాశ నక్షత్రంలో విస్తారమైన సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఇస్సాకునిచ్చి, ఇస్సాకుకు ఏసావు యాకోబులనిచ్చి యాకోబు గర్భవాసన 12 మంది పిల్లలను పుట్టించి, ఆ 12 మందిని 12 గోత్రకర్తలు చేసి, గోత్రకర్తల నుంచి 100,000 మంది ప్రజలను ఉద్భవింపజేసి, వారందరినీ ప్రేమిస్తూ దేవుడు, నేను ప్రేమిస్తే ఆ మనిషి భూమి మీద ఎలా బ్రతుకుతాడో తెలుసా, నా పిలుపుకు లోబడితే వారి జీవితాలు ఎంతగా మార్పు చెందుతాయి తెలుసా అంటూ ఆ ఇస్రాయేల్ ప్రజలని ప్రపంచ ప్రజలందరికీ కూడా సూచనగా చూపిస్తున్నారు. ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, నేనే నిన్ను సృష్టించాను, నేనే నిన్ను నిర్మించాను, భయపడుతున్నావు ఎందుకు, నేనున్నా నిన్ను కాపాడడానికి. సాక్షాత్తు దేవుడు ఒక మనిషితో ఈ మాటలు మాట్లాడడం అంటే ఎంత ప్రేమిస్తే మాట్లాడతారు చెప్పండి. ఇదే 43 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నిన్ను సృజించిన వాడినయ్యా, నేను నిర్మించిన వాడిని. దేవునికి ఎంత హక్కు ఉంటుందంటే మన జీవితాల్లో, దేవునికి ఒక కన్న తండ్రికి కన్న బిడ్డను కొట్టుకునే హక్కు ఉంటుంది. మరి దేవునికి ఎంత హక్కు ఉండాలండి? మన పుట్టించింది ఆయన. ఆయన అంటున్నారు, నిన్ను సృజించిన వాడిని, నిన్ను నిర్మించిన వాడిని అంటున్నారు. 44వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం చూడండి. ఆయనను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగూ. చూడండి ఆ పదాలు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా. ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఆయన నిన్ను ఎందుకు సృష్టించారు, ఆయన నిన్ను ఎందుకు గర్భంలో నిర్మించాడు చెప్పండి. ఎందుకు? నీకు సహాయం చేయడానికి. ఆయన నిన్ను సృష్టించింది, ఆయన నిన్ను నిర్మించింది నీకు సహాయం చేయడానికి. ఆ సహాయాన్ని నువ్వు అందుకుంటే, ఆయన పిలుపు నువ్వు అందుకుంటే నీ బ్రతుకు మారిపోతుందని చెప్తున్నాడు ఆయన. ఆయన సృష్టించగా వచ్చాం, ఆయన నిర్మించగా నిర్మాణం అయ్యాం, బ్రతుకులో ఆయన సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం. నా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారులేండి. ఒక గురువుగారి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడట. గురువుగారు ప్రణామములు అన్నాడట. చాలా విధేయుడివయ్యా నువ్వు, తప్పకుండా నువ్వు శిష్యుడిగా స్వీకరిస్తానని మొదలుపెట్టి విద్యలన్నీ నేర్పడం మొదలెట్టాడట. విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత గురువుగారి మీదకి యుద్ధానికి బయలుదేరాడట.
కిక్ బాక్సింగ్ లాంటి విద్య ఏదో నేర్పలేదు పాపమేనికి, ఒక్క గుద్దుతో కింద మట్టి కరిపించాడట తన గురువుగారు. ఇదేంటంటే ఈ విద్య నేర్పలేదు అన్నాడట, నువ్వు ఎప్పటికైనా ఇలా తిరగబడతావని ఈ విద్య నీకు నేర్పలేదు అన్నాడట. చూసారా, అలాంటి తెలివితేటలు మనవి. ఎందుకంటే ఆకాశం, ఆకాశం, నక్షత్రాలు, నక్షత్రాలు వాటి కదలికలు, వాటి రూపురేఖలు, ఎన్ని పుస్తకాలు చెప్పండి. ఏ నక్షత్రానికి ఎంత కాంతి, ఎంత దూరం, ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణిస్తే దాన్ని చేరుకుంటాం, ఇవన్నీ మనకు అవసరమా? ఆయన చేసి పెడితే చాలు, దానికి అక్కర్లేని కథలన్నీ అల్లేస్తాం మనం. గ్రహాలు అన్నాడు ఆయన బైబిల్లో, గ్రహాలు అన్నాడు ఆయన బైబిల్లో. ఎన్ని గ్రహాలు, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ, అది లెక్కల్లో లేదు, ఇది లెక్కల్లో ఏంటి ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఏంటి ఆయన అన్నాడు. ఎందుకన్నాడు, అవి ఉండటం మన మంచికి. పైగా ఆ గ్రహాలకి, ఆ గ్రహాల్లో ఒక గ్రహం పేరు శనిగ్రహం అట, దాంతో మనకెన్ని తెప్పులు అంటున్నారు మళ్ళా. చూసారా, అంటే మనిషి ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏదైనా చేసి పెడితే దాన్ని ఎలా తనకు అనువదించుకోవాలో చూస్తుంటాడనమాట. మరి ఆకాశాన్ని చేశాడు, నక్షత్రాలను చేశాడు, గ్రహాలను చేశాడు, భూమిని చేశాడు, సమస్తాన్ని చేశాడు, భూమి మీద ఉన్న వాటి అన్నింటినీ ఇచ్చాడు, అన్నీ అనుభవించమని మనకి దారదత్తం చేశాడు ఆయన. అన్నీ అనుభవిస్తున్నప్పుడు అప్పుడైనా ఇంతకీ ఇవన్నీ నాకు ఎందుకు ఇచ్చాడని ఆలోచించాము మనం? ఎందుకు ఇవన్నీ నాకు ఇచ్చాడు అయినా అది ఆలోచించటం లేదు. నన్ను ఏం చేయమని, మరి ఆయన ఎందుకు నాకు దూరంగా ఉన్నారు, ఆయన ఎందుకు తన ప్రేమను నాపై చూపిస్తున్నారు అంటే ఆయన చెంతకు రావాలనా, మరి ఇక్కడ ఎందుకు నేను ఎలా బ్రతకాలని చేశారు, ఇవేమి ఆలోచనలు లేవు. ఏవైతే దేవుడు కలిగించాడో వాటన్నిటి విషయంలో మనిషి పెత్తందారై వాటన్నిటిని ఎలా అనుభవించాలని నేర్చుకుంటున్నాడు. దేవుడు అసలు విషయం చెప్పలేదు అందుకే. ఏంటంటే ఇవన్నీ అలానే ఉంటాయి, నువ్వు పోతావు, అది అసలు విషయం. నువ్వు పోతావు, మనిషి దానికి కూడా ఏమనుకున్నాడంటే ఇవాళ ఉంటాం రేపు పోతాం, మరేం చేద్దాం, తిందాం త్రాగుదాం, ఇది రేపు చచ్చిపోదాము కనుక తిందుము త్రాగుదాము సుఖిద్దాం అంటున్నారు. చూసారా, ఇది మనిషి ఆలోచన. రేపు చచ్చిపోతావని చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. నువ్వు బ్రతకడానికి ఇవన్నీ ఇచ్చానైనా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏంటండి, నువ్వు ఆత్మగా తిరిగి నా చెంతకు రావాలన్న దేవుని పిలుపుని ధిక్కరిస్తున్నాడు మనిషి. మీరిపోయాడు, దాన్ని గుర్తించటం లేదు. అప్పుడప్పుడు ఉపవాసాలు అంటుంటాం మనం, ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు చూడండి చాలా శ్రద్ధగా వింటుంటారు వాక్యం. నాకు అంతగా నచ్చుతుంది ఉపవాసాలు, మీరు ఉంటామంటే నాకు ఎంత ఇష్టమో. శ్రద్ధగా ఉంటారు, ఎందుకంటే తినకూడదు తినకూడదు అనుకుంటారు కదా. కాస్తంత తిన్నాం అనుకోండి ఎలా ఉంటుందంటే పరిస్థితి, పొద్దునోటి అయింది మళ్ళీ మధ్యాహ్నం కూడా మొదలెట్టాడు ఈ వారం నుంచి. ఇప్పటికీ ఇంటికి వెళ్ళిపోదాం కదండి మనందరం, ఆలోచనలు అలా వస్తుంటాయన్నమాట. దేవుడు తనకు దగ్గర కావాలి అని ఆశపడుతున్నాడు మనల్ని ఆయన దగ్గర కావాలనుకుంటున్నాడు. కానీ ఆయన ఆశ మనం తీర్చలేకపోతున్నాం. అక్కడ ఒక పదం ఉంది, నిన్ను సృష్టించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడని యెహోవా. ఇంతగా సహాయాన్ని పొందలేకపోతున్నాం, ఆ సహాయమే మనం తిరిగి చేరడానికి దేవుడిచ్చే మహాభాగ్యం. అది పొందలేకపోతున్నాం. ఇక్కడే ఉన్న దాంట్లో లేని దాంట్లో ఇక్కడ బ్రతకడానికి చూస్తున్నాం తప్ప దేవుణ్ణి ఎక్కడ ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి సమాజంలో. చచ్చిపోతే ఆత్మగాని చెంతకు తిరిగి చేరాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాం మనం. ఇది ఎంతవరకు న్యాయం? ఆ సహాయం ఏంటి? సృష్టించబడిన నీవు, నిర్మించబడిన నీవు, నీ బ్రతుకులో నా సహాయాన్ని పొందుకుంటే తిరిగి నా చెంతకు రాగలవు అని ఆయన చెప్తున్నారేనా? అది మనం పట్టించుకోలేకపోతున్నాం ప్రేమైన వరలరా. అందుకే చూడండి 43వ అధ్యాయం మొదటి వచనం రెండో మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను ఎలా విమోచించాడండి ఆయన? కీర్తనల గ్రంథం 78వ కీర్తన
కీర్తన గ్రంథం 78వ కీర్తన. ముప్పై ఐదో వచనం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేరి అంటున్నాడు ఆయన. ఏమని జ్ఞాపకం చేసుకోవాలట? దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని, దేవుడు తమకు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు. అదే అంటున్నారు ఇక్కడ, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎలా పిలిచారట ఆయన? పేరు పెట్టి పిలుస్తున్నాడట. అదేనండి ఆ పిలుపు, మానవ జీవితాలకి మేలుకొలుపు. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరినీ పిలుస్తున్నాడు ఆయన. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఒకవేళ ఆయన పిలవగా ఎవరైనా ఆయన చెంతకు వస్తే వారు దేవునికి సొత్తు అయిపోతారు. సొంతం, సొత్తు అంటే సొంతం. పిలవటం అంటే వాక్యం. ఈ వాక్యాన్ని విని ఎవరైనా ఆయన చెంతకు వస్తే వారు ఆయనకి ఏమవ్వాలి? సొత్తు. వాక్యం వింటున్నాం కానండి మేము ఇంకా రాలేదండి అంటే మీరు సొత్తు కాలేకపోతున్నారన్నమాట. మీరు ఒకవేళ ఆయన సొత్తు అయితే ఇస్రాయేల్ ప్రజలను ఎలా ప్రేమించాడో దేవుడు మిమ్మల్ని అలాగే ప్రేమించగలడు. ఎలా ప్రేమించారాయనా? నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఎక్కడి నుంచండి? జలములంటే సముద్రం. సముద్రాన్ని దాటేటప్పుడు నేను నీకు తోడై ఉన్నానంటున్నారు ఆయన. ఉన్నారా లేదా? ఉన్నారా దేవుడు? ఉన్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21-22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరి నేలగా చేశాడట. సముద్రాన్ని ఎలా చేశాడండి ఆయన? తడి నేల కూడా కాదట, ఆరిన నేల. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి ఎలా ఉన్నాయండి? నీళ్ళు ఇలా గోడ కింద ఉంటే మీరు నడుస్తారా సముద్రంలోంచి? మీరే ఇస్రాయేల్ ప్రజలు, సముద్రం చీలిపోయింది, అటుపక్క ఇటుపక్క నీళ్ళు నిలబడిపోయి మీరు నడుస్తారా? ఎందుకంటే ఆ నీటి మధ్యలోంచి మీకు చేపలు కనపడుతుంటాయి. తిమింగలం ఆన వస్తుంటుంది, అక్కడతో నీళ్ళు ఏమైనా వెనక్కి వెళ్ళిపోతుంటుంది. చూసారా? కేవలం ఆయన కృపను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చేసిన ఉన్నతమైన క్రియలవన్నీ కూడా. సముద్రం చీలిపోతే కుడి ఎడమల నీళ్లు గోడ కింద నిల్చున్నాయట, గోడ కింద నిల్చున్నాయట. మనకి ఎన్నో రకాల గోడలు తెలుసు, నీళ్ళ గోడ ఏంటి? నీళ్ళు ఎలా నిలబడ్డాయి? ఆ ప్రజలు పాట పాడుకుంటూ దాటతారు. ఈ పాట ఎందుకు పాడారంటే ఒక విధంగా భయం. నీళ్లు గోడ ఏంటి? ఎప్పుడు ఎప్పుడు పడిపోద్దాం మీకు తెలీదు. దేవుని కార్యం ఇది. ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోతున్నారు. ఆరిన నేల, ఆరిన నేల. చూసారా? ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నారండి? నదులలో పడి వెళ్ళినప్పుడు సముద్రం చీలిపోయినా ఆ సముద్రం నీ మీద పడలేదు. మరి ఐగుప్తులు వచ్చారండి వెనకాల రథాలతో గుర్రాలతో, వాళ్ళు ఏమైపోయారు? మునిగిపోయారా? ఏమైపోయింది? సముద్రం కలిసిపోయింది. ఏమంటే ఈ ప్రజలు దాటేదాకా ఆగిన సముద్రం ఆ ప్రజలు దాటేదాకా ఎందుకు ఆగలేదు చెప్పండి?
ఎవరు ఆయన సొత్తు? మీరు ఆయన సొత్తా? అయితే మిమ్మల్ని కాపాడే విధానం వేరేగా ఉంటుంది, మీ బ్రతుకును మార్చే విధానం వేరేగా ఉంటుంది. దేవుళ్ళలోనికి ఇంకా పరిపూర్ణంగా రాకముందే దేవుడు ఎంతో సహాయం చేస్తాడని కృతజ్ఞత కలిగి ఉంటే కనుక మీరు మంచిదే, కానీ దేవుళ్ళలోనికి వచ్చి ఆయన సొత్తు అయిపోతే కనుక మీరు ఈ ఇప్పుడున్న ఈ ఆశీర్వాదం ఎందుకు పనికిరాదు, అంత గొప్ప ఆశీర్వాదం మీ మీదకి దిగొస్తుంది. మీరేమనుకుంటుంటారంటే తెలివైన వాళ్ళు ఉంటారు మనకు అక్కడక్కడన్న, దేవుళ్ళో ఉన్నా లేకపోయినా దేవుడు నన్ను దీవిస్తాడు. దేవుళ్ళో ఉంటే వేరది ఆశీర్వాదం, దేవుళ్ళో ఉంటే ఆశీర్వాదం వేరు, దేవుళ్ళో లేకపోతే ఆశీర్వాదం వేరు. దేవుళ్ళో లేనిది ఇది, దేవుళ్ళో ఉన్నది చాలా గొప్ప ఆశీర్వాదం. అది మనం పోగొట్టుకుంటున్నామేమో ఆలోచించాలి. మనం ఆయన సొత్తుగా జీవించడం నేర్చుకోవాలి. తర్వాత మాట, నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద, ఎక్కడ నది, నదిలోంచి వెళ్ళిపోయారట ఈ ప్రజలు. యెహోషువా గ్రంథం మూడవ అధ్యాయము యెహోషువ 3:13 వచనం నుంచి, మీరు వెళ్ళండి శ్రీని గారు, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. యెహోషువా గ్రంథం 3:13 సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యార్దాను నీళ్లను ముట్టగానే యార్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. చూసారా ఎలా ఎలా నిలుచున్నాయంటండి, యార్దాను నీళ్లు నిలబడిపోయాయట. కోతకాలమంతా ఈ యార్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందస్సము మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యార్దాను దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరి. చూసారా, అప్పుడు ఆ మందస్సమును మోయేవారు యార్దానులో దిగిన తరువాత మందస్సమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారతాను నద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారును బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యార్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యార్దాను దాటుట తుదముట్ట వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. మీరు వెళ్ళండి శ్రీని గారు, ఒకసారి వెళ్ళండి, బాగోదు. ఎందుకు మామూలుగా చక్కబెట్టండి, వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి పెద్దమ్మ, వెళ్ళు. అలాని కాదు, అంటే కనీసం ఆపండి గొడవ, ఎందుకని సమర్థించడం కూడా చేయలేరా? మరి నలుగు వదిలేసుకోవటం ఎలాగండి? చూడండి, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.
ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నట్టు అని ప్రేమ, నీవు ఆయన సొత్తు అయితే నిన్ను కాపాడే విధానం నీకు అర్థం కావాలి. నేను బాగా ఒక మాట చెప్తున్నాను, మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు దేవుళ్ళలోనికి రాకముందు మీ బ్రతుకులు ఎలాంటివి, నా బ్రతుకు ఎలాంటిది, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఆయన కాపాడిన విధానం ఎలాంటిది. ఇక్కడ ఉన్నవారిలో చావులోంచి బయటపడ్డోళ్ళు ఉన్నాం మనం, నాతో సహా చావులోంచి బయటపడ్డోళ్ళు ఉన్నాం. ఎందుకు ఆయన కాపాడాడు? ఆయన సొత్తు, మనం ఆయన సొత్తు. కాపాడే విధానం అలా ఉంటుంది. ఏంటండి, ఆ సముద్రంలో నుంచి ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయారు, అవతలకి వెళ్ళిపోయారు, వెనకొస్తున్న ఐగుప్తులు మునిగిపోయారు. సముద్రానికి ఎలా తెలిసిందండి వీరు దేవుని సొత్తు అని? అంటే ఈ ప్రకృతి అంతా కూడా గుర్తుపడుతుంది అన్నమాట. ప్రకృతి అంతా కూడా దేవుని వారెవరో, దేవుని వారు కాని వారెవరో గుర్తుపడుతుందన్నమాట. మనకేమర్థమవుతున్నాయి? నీళ్లు గుర్తుపట్టేసినవి. మాలోనికి వస్తుంది దేవుని సొత్తు అయిన ప్రజలు కారు, దుష్టులు కలిసిపోయినాయి. యార్దాను నీళ్లకు అర్థమైపోయింది, వస్తున్నది దేవుని పిల్లలు. యాజకుల కాళ్ళు తగలగానే రెండు పాయలైపోయిందట యార్దాను నది. అవతలకి పొడి నేల మీద వెళ్ళిపోయారండి. సముద్రాలు చీలిపోయినాయి, నదులు చీలిపోయినాయి. దేవుని కోసం బ్రతకటం ప్రారంభిస్తే దేవుడు కాపాడే విధానం అంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. షడ్రకు మేషకు అబద్ధిన గోలు, అగ్నిగుండంలో పడవేయబడ్డారండి, అది ఖాళీ అగ్నే. వీళ్ళ పడ్డా తర్వాత అగ్ని దాని స్వభావాన్ని కోల్పోయింది. ఎందుకంటే అగ్ని కాల్చకుండా దేవదూత వీరిని కాపుదల్లో ఉంచాడు. అక్కడ అగ్నిగుండంలో దేవదూత బయటికి తీసుకొచ్చిన తర్వాత పరీక్షిస్తున్నారు వీరిని. బట్టలు ఏమన్నా కాలినయా, వెంట్రుకలు ఏమన్నా కాలినయా, కాలిన వాసన ఏమన్నా వస్తుందా వీళ్ళ దగ్గర? వాసన కూడా రాలేదు. అగ్ని, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19 నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది విషయాలన్నీ కూడా. 19వ వచనం నుంచి మీరు తర్వాత చదవండి. షడ్రకు మేషకు అబద్ధనగుల గురించి వ్రాయబడిన సందర్భం అదంతా కూడా. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. చూడండి, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. ఏమంటే ఒక మాట చూడండి, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. ఎవరినిచ్చేసాడట? ఎవరికి బదులు? ఎవరికి బదులండి? నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు హైదరాబాద్లో, ఇంకా దేవుని నమ్ముకోలేదు. దేవుణ్ణి పూర్తిగా ఏం తెలుసుకోలేదు. ఎప్పుడన్నా నేను మెసేజ్లు అయి పెడుతుంటే చదువుతాడు, ఏదైనా చెప్తే వింటాడు. అతను ఒకరోజు నాకు ఫోన్ చేసి, వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి చచ్చిపోయాడు అంతకని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఏంటి ఇలా అయిపోయింది, మీ తమ్ముడు ఇలా అయిపోయాడు అన్నాను. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు ఎప్పుడైతే చచ్చిపోయాడో, ఇక్కడ డాబా నుంచి పడిపోయి చచ్చిపోయాడు, పని చేస్తాను పాపం, సెంటరింగ్ మేస్త్రి అతను, విలస్ వెళ్ళి అక్కడ చనిపోయాడు అతను. అదే సమయానికట్ట హైదరాబాద్లో ఉన్నోడికి యాక్సిడెంట్ జరిగిందట. యాక్సిడెంట్ జరిగి కారు వీళ్ళు ఢీకొని వెళ్ళిపోయి చెట్టును కొట్టేసింది. చచ్చిపోవలసినాడు ఎలా బ్రతకడం అర్థం కాలేదు. చచ్చిపోవాల్సినాడు ఎలా బ్రతకడం అర్థం కాలేదు. బ్రతుకుండాల్సినాడు ఎందుకు చచ్చిపోయాడు వీళ్ళకి అర్థం కాలేదు. పెద్ద ఎత్తు నుంచి కూడా కాదండి, ఈ గుమ్మం ఎత్తు నుంచి కింద పడిపోయి చచ్చిపోయాడు పనిచేస్తూ. ఏంటి విచిత్రం అని నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు నాకు ఈ మాటలు గుర్తొచ్చినాయి, నీకు బదులు ఐగుప్తును ప్రాణరక్షణ క్రయముగా ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. నీకు బదులు అనే ప్రేమ చూడండి. ఎవరైనా చంపదలుచుకున్నప్పుడు ఆ చావు మీకు వచ్చిందనుకోండి, మీకు బదులు దుర్మార్గుడిని అప్పగిస్తుంటాడు ఆయన. ఇంతకన్నా ఏం కావాలి? ఈరోజు మీరు నేను బ్రతుకున్నామంటే మనకు బదులు ఎవరో వెళ్ళిపోయి ఉంటారు, మనకు బదులు ఎవరో వెళ్ళిపోయి ఉంటారు.
ఇస్రాయేలుకు బదులు ఐగుప్తీలు అన్నలోనికి వెళ్ళిపోయారు. నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. ఎందుకు ఎందుకు దేవా నన్ను బ్రతికిస్తున్నావు, నాకు బదులు ఆ దుర్మార్గులను ఎందుకు మరణానికి అప్పగిస్తున్నావు అంటే అంటున్నారు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. నీకు ప్రతిగా ఎవరొకరు అప్పగింపబడుతూనే ఉన్నారు. నిన్ను రక్షించాలని దేవుడు వేరొకరిని అప్పగిస్తున్నాడు. ఏంటి ఆయన ప్రేమ, ఏంటి ఆయన ప్రేమ గొప్పతనం అంటున్నారా మీరు ఎవరైనా? ఒక్కసారి ఆయన గురించి ఆలోచన చేయగలిగితే మనకు బదులుగా అనేకులను అప్పగిస్తున్నాడు ఆయన. ఎందుకంటే కారణం ఒకటే, మనం ఆయన సొత్తు, ఆయన పిలుపుకు లోబడిన వారం. మానవ జీవితాలను మేల్కొల్పుతుంది ఆయన పిలుపు. చూసారా, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు నేను నీకున్నాను, నేను నీకున్నాను, తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పిస్తున్నాను, పడమటి నుండి నిన్ను సమకూరుస్తున్నాను, అప్పగించమని ఉత్తర దిక్కులకు ఆజ్ఞిస్తున్నాను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కు ఆజ్ఞిస్తున్నాను, దూరం నుండి నా కుమారులను భూదిగంతం నా కుమార్తెలను తెప్పించము. ఏంటండి మాటలు, దూరము నుంచి. చివరికి మీరు చెదిరిపోయినా సరే మీరు ఆయన నమ్మగలిగితే ఒక్కటి చేస్తాడు, ఒక చోటకి తెప్పిస్తాడు. చితికిపోయిన బ్రతుకులండి, నలిగిపోయారండి జీవితాలు అంటుంటారు. దేవుని నమ్ము చూడండి, దేవుని నమ్ము చూడండి. దిక్కులేని బ్రతుకులైనా సరే హక్కున చేర్చుకునే గొప్ప దేవుడైనా. తూర్పు ఎటుందండి, పడమర దానికి వ్యతిరేకంగా ఉంది, దక్షిణ మరోవైపు ఉంది, దానికి వ్యతిరేకంగా ఉత్తరం ఉంది. ఈ నాలుగు దిక్కులకి చెదిరిపోయినా సరే నువ్వు ఆయన నమ్మగలిగితే, నువ్వు ఆయన సొత్తు అయితే, ఆయన పిలుపుకు నువ్వు లోబడిన వాడవైతే, లోబడిన దానివైతే, నిన్ను మరలా సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకును బాగు చేస్తానంటున్నారు ఆయన. ఇంతకన్నా ఏం కావాలండి మనకి? ఇదైన ప్రేమ. ప్రేమైన వారలారు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే తెప్పించుము. నాకు కావాలి వాళ్ళు. దేవుడు ఏమంటారు, నాకు కావాలి, నా సొత్తు నాకు కావాలి. అప్పుడప్పుడు నండి కొన్ని కొన్ని సీన్లు జరుగుతుంటాయి, అసలు చూడలేము అవి. ఒక్కగానొక్క బిడ్డ కొడుకు తండ్రి మీద మోటార్ సైకిల్ మీద తండ్రితో పాటు ఎక్కడికో వెళ్ళాడు. పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, బిడ్డ అక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఆ తల్లి గుండెలు బాదుకు. నా కొడుకు నాకు కావాలంటుంది ఇప్పుడు, నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకుని చంపేశారు మీరు కూడా తీసుకెళ్ళి. భర్త గుండెలను పట్టుకుని సట్ట పట్టుకుని నిలదీసి అడుగుతుంది, నా కొడుకు లేకపోతే నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, నా కొడుకు నాకు తెచ్చివ్వండి. ఆ బాధ మీరు అర్థం చేసుకోగలిగితే దేవుడు అంటున్నారు, నా ఎద్దుకు రానివ్వండి, నా ఎద్దుకు తెండి, నా పిల్లలను సమకూర్చండి అంటున్నాడు ఆయన. ఈ ప్రేమ. ఆయన బాధ అర్థం చేసుకునేవారు ఎవరున్నారు ఈరోజు చెప్పండి? అంత ప్రేమించిన దేవుడు నీ కోసం ఏదైనా చేస్తానంటున్నాడు ఆయన. ఏం చేయలేదు చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడలేదు ఆయన. ఆయన నమ్మడానికి వచ్చేసిందని పెద్ద కష్టం మనకి ఈరోజు. ఆయన నమ్మడానికి వచ్చేసింది పెద్ద కష్టం మనకి. మన బ్రతుకులో దేవుని కోసం మనం మరణించినా కూడా రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉండి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మనం పాపాత్ములు అయి ఉండి కూడా ఆ ప్రేమను కలిగి జీవించకపోతే ఇంకేముంది మన బ్రతుకు? ఆలోచించండి, మానవ జీవితాలను మేల్కొల్పుతున్నా ఆయన ప్రేమ గల పిలుపుది. ఈ పిలుపు మీకు అర్థమైతే ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా భారం తేలిక, నా కాడి సులువు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును,
మీ కాడెత్తుకున్న అద్దె నేర్చుకొని అంటున్నాడు ఆయన. భారాన్ని నేను మోస్తాను, రండి అంటున్నాడు ఆయన. దేవుని ప్రేమ చూసారా? మీరు జలములలో పడి వెళ్ళిన, నదుల మధ్యన మిమ్మల్ని వెళ్ళిన, మీరు వెళ్ళిన అగ్నిలో ప్రవేశించిన, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. మీకు బదులు ఐగుప్తును అప్పగిస్తాను, సభాను అప్పగిస్తాను, కూషును అప్పగిస్తాను. నీవు నా దృష్టికి ప్రియుడవు గనుక గనుడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ పదం చూడండి, అంతే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనకే నువ్వు ఇంకా బ్రతుకున్నావు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడండి, చెప్పండి మీరు ఆ మాట, మళ్ళీ చెప్పండి. ఎలా చెప్తున్నారు మీరు? రుజువేంటి నన్ను అడగండి, మీరు రుజువేంటని అడగండి. నేను బ్రతుక్కుండటమే రుజువు. ఆయన ప్రేమించకపోతే నేను ఈరోజు బ్రతుకుండను. నేను బ్రతుకున్నానంటే కేవలం ఆయన ప్రేమే నన్ను బ్రతికిస్తుంది, ఆయన కృపే నన్ను బ్రతికిస్తుంది. ఇంతకంటే రుజువేం కావాలి? ఒకరోజు మన జీవితాల్లో గడిచిందంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, ఆ ఉదయ కాంతిని మనం చూస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? సూర్యుడా, నువ్వు నిన్నటవలే ఉదయించవు, కానీ నేను నేడు దేవుని ప్రేమను బట్టి బ్రతికి జీవించగలిగి నిన్ను చూస్తున్నాను. ఈ ప్రకృతిలో ప్రతిదాన్ని చూసినప్పుడు మనకు అనిపించాల్సిన మాట, దేవుడు నన్ను ప్రేమించాడు మీ అందరికంటే ఎక్కువగా, మీ అందరికంటే ఎక్కువగా. సృష్టి మనల్ని చూసి తేరి చూస్తూ మన విషయమే ఆశ పెట్టుకుంటుందట. ఎందుకు? ఎందుకంటే మనం దేవుని కుమారులం అనట. మనం ఎవరు? ఎవరండి దేవుని కుమారులు? ఆయన అంగీకరించిన వారు దేవుని కుమారులని యోహాన 1:12 సాక్ష్యం ఇస్తుంది. ఆయన ప్రేమకు పాత్రులయ్యామా? ఆయన ప్రేమించడం నేర్చుకున్నామా? మనల్ని ప్రేమిస్తున్న ఆయన చేస్తున్న కార్యాలు చూడండి ఎలా ఉన్నాయో. తన దూతను మనకి కావలి ఉంచుతున్నాడు ఆయన, అనుక్షణం మనల్ని కాపాడుతున్నాడు ఆయన. ఆయన కాపుదల్లో మనం ఉన్నాం ప్రేమైన వారలారా, ఆయన కాపుదల్లో మనం ఉన్నాం. మరి మనమెంత ఆయన ప్రేమిస్తున్నాం? ఇది మానవ జీవితాలకు మేల్కొలుపు ఆయన పిలుపు. ఆ పిలుపుకు లోబడ్డారా మీరు? ఈ పిలుపును అనేక మందికి వినిపించగలమా? దేవుని ప్రేమకు వారిని బద్దులు చేయగలమా? అలా చేయగలిగితే ఆయన చాలా సంతోషిస్తారు ప్రేమైన వారలారా. అలాంటి కృపను మనం పొందుకుని జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, అల్పులైన మమ్మల్ని ఎంత గొప్పగా ప్రేమించావయ్యా. నాయనా, మా జీవితాలను మేలుకొలుపుతుందయ్యా మీ పిలుపు. నేను నిన్ను పిలుస్తున్నానన్నారయ్యా. నా కోసం సముద్రాన్ని నా తండ్రి చీల్ చేశారు, జలప్రలయంలో నన్ను కాపాడారు నాయన. దేవా, జలప్రలయంలో నోవాహు రక్షించబడకపోతే నేను ఎలా వద్దును తండ్రి భూమి మీదకి? అంటే ఆ జలప్రలయం నన్ను కాపాడిన దేవుడు నువ్వు, సముద్రంలో కాపాడిన దేవుడు, నదుల్లో కాపాడిన దేవుడు, అగ్నిగుండంలో కాపాడిన దేవుడు, నాకు బదులు నా శత్రువులు అప్పగించిన దేవుడు అయ్యా. నా మరణాన్ని నా శత్రువు భరిస్తున్నాడయ్యా, ఎందుకంటే నేను నీకు ఇష్టం అన్నావయ్యా. చివరికి నాయన నేను నరకానికి వెళ్ళిపోతుంటే నా పాప భారాన్ని క్రీస్తు మీద వేసావు, కానీ నన్ను నరకానికి పంపించలేదయ్యా నువ్వు. దేవ, ఎంతగాని నీవు నన్ను ప్రేమిస్తుంటే నీకు లోబడి జీవించకపోతే నా బ్రతుకు అర్థమే ఉంది తండ్రి. నిన్ను ప్రేమించి జీవించులాగు నీ బిడ్డలైన నన్ను, నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపించమని, మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుని చూడగా మీ కృపకు పాత్రలు చేయమని, సమస్త మహిమాఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని చున్నా మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. శ్రీని గారిని పిలుపు.